శ్రీ శ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం ఈ దేవి భాగవత కథల్లో సప్తం స్కందంలో అమ్మవారి విరాట రూపం గురించి నిన్నటి దాంట్లో తెలుసుకోగలిగాం. కాబట్టి ఈరోజు ఆవిడ ఇంకా ఏమిటి చెప్తోంది హిమవంతుడికి బిఫోర్, ఆవిడ వాళ్ళ ఇంట్లో జన్మించడానికి ముందు ఏమిటి చెప్తోంది, ఆయనకి ఏం నేర్పిస్తోంది, దాన్ని బట్టి ఆయన ఎలా ఉండాలి, ఆవిడ పుట్టిన తర్వాత ఆయన ఏ రకంగా ఉండాలి, ఆవిడ పుట్టే ముందు ఆయన ఏ రకంగా తయారయ్యి ఆవిడని ప్రార్థించాలి, ఈ విషయం చెప్తోంది. కాబట్టి అందులో భాగంగానే ఆయనకి నిన్నంతా కూడా తత్వబోధన చేసింది కదా. ఈరోజు ఆయన అడిగారు, యోగం అంటే ఏంటో చెప్పండి అమ్మా, అది కూడా నేను చెయ్యాలి కదా, ఆ యోగం చేస్తేనే మీరు నాకు లభిస్తారు అన్నది నిన్నటి దాంట్లో మీరు చెప్పారు. కాబట్టి దాని ద్వారానే ఇంకా తత్వాన్ని తెలుసుకోవచ్చు అని కూడా అన్నారు. కాబట్టి ఈ యోగం అంటే ఏంటో ముందు చెప్పమన్నట. ఆవిడ అందుట, యోగ అంటే ఆకాశంలోనూ భూమిలోనూ పాతాళంలోనూ లేదయ్యా, జీవాత్మ పరమాత్మ రెండు కలిస్తేనే యోగం అని చెప్పారట ఆవిడ. యోగానికి విఘ్నకారులు ఆరుగురు ఉంటారట. యోగం పొందాలి అంటే మనకి కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం ఇలాంటివి ఉంటాయి కదా, వాటన్నిటి నుంచి మనం పైకెళ్ళాలి. అంటే వాటన్నిటినీ దాటాలి, అవన్నీ ఉండకూడదు మనకి. అవన్నీ ఉండకుండా ఉంటేనే మన లోపల ఉన్న ఆత్మని మనం చేరుకోగలం. అంటే మన లోపల ఎవరు ఉంటారని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, శక్తి. శక్తి అంటే ఎవరు, అమ్మవారు. అమ్మవారిని చేరుకోవాలి అంటే ఎలా వెళ్ళాలి, ఇదిగో ఇవన్నిటినీ దాటేస్తే అప్పుడు వెళ్తాం అన్నమాట మనం. అయితే ఈ యోగా సిద్ధిని చేయడానికి 8 నియమాలు ఉంటాయట. అవేమిటి, యమ, నియమ, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి లాస్ట్ది. వీటిలో కొన్నిటికి మళ్ళీ ఉపాంగాలు ఉన్నాయి. అంటే ఏంటి, యమ అంటే ఏంటి, యమ అంటే ఏంటి అని అడుగుతారు కదా అందరూ, యముడా అని. అలా కాదు, యమ అంటే అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, దయ, రుజుత్వము, క్షమ, ధృతి, మితాహారం, శౌచము, ఇవి 10 కూడాను యమంలో ఉండే డివిజన్స్ అనమాట. అంటే ఏంటంటే మనం హింస చేయకుండా ఉండాలి, సత్యం మాట్లాడుతూ ఉండాలి, దొంగతనం చేయకుండా ఉండాలి, చక్కగాను బ్రహ్మచర్యం పాటిస్తూ ఉండాలి, దయ అనేది మనం ఉంచుకోవాలన్నమాట, క్షమ కూడా ఉంచుకోవాలి మనం, ఆహారం మితంగా తినాలి, శుభ్రం ఎప్పుడూ పాటిస్తూ ఉండాలి. ఇలాంటివన్నీ యమ అనే దాని లోపల మనకి ఇంకా డివిజన్స్ అనమాట. ఇవన్నీ మనం రోజు చేస్తుంటే యమ అనే దాన్ని మనం దాటగలుగుతాం. ఆ తర్వాత నియమాలు. నియమాలు అంటే ఏమిటి, సంతోషం, ఆస్తిక్యం, దానం, దేవీ పూజ, సిద్ధాంత శ్రవణం, మతి, జపం, హోమం, ఇవి మళ్ళీ 10 నియమాంగాలట. అంటే మనం దేవీ పూజ చేసుకోవాలి, దానం చేసుకోవాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి, అవి కాకుండా దేవుడు ఉన్నాడన్న భావన, ఆస్తిక్యం ఉంచుకోవాలి మనం ఎప్పుడు. అలాగే సిద్ధాంత శ్రవణం అంటే మంచి విషయాల్ని తెలుసుకుంటూ ఉండాలి. హ్రీ అంటే అక్కడ ఏంటి అర్థం, సిగ్గు అనమాట. సిగ్గు అంటే ఏంటి, మనం డౌన్ టు ఎర్త్ ఉండడం అనే అర్థం అనమాట ఇక్కడ. అంటే మనకి ఏదో వచ్చేసే చాలా అన్న పొగరు అలాంటిది రాకూడదు మనకి, మనం ఎప్పుడు డౌన్ టు ఎర్త్ ఉండాలి అని, హ్యూమిలేషన్ అని అర్థం అనమాట అక్కడ. మతి, జపం, హోమం ఇవన్నీ మనకు తెలిసినవే కదా, ఇవన్నీ కూడా ఉండాలని ఆవిడ చెప్తున్నారు. అవి కాకుండా మనం ఏమని చెప్పుకున్నాం, యోగ ఆసనాలు వేసుకోవాలని చెప్పుకున్నాం కదా. యోగ ఆసనాలు అంటే ఏ స్థితిలో కూర్చుని మనం ధ్యానించాలి అమ్మవారిని అనేది తెలుసుకోవడానికి యోగాసనం అనమాట. అవేంటి, పద్మాసనము, స్వస్తికము, భద్రము, వజ్రాసనము, వీరాసనము, ఇవి ఈ 5 యోగాసనాలు వేసి మన అమ్మవారిని ధ్యానించచ్చుట. అయితే ఆ ఆసనాలు ఎలా వేయాలి అన్నది కూడా ఆవిడ వాళ్ళకి విడమరిచి చెప్పారట. తర్వాత ప్రాణాయామం చేయాలని చెప్పారట. ఈ ప్రాణాయామం అంటే ఏమిటి, మనకి ముక్కు రంధ్రం నుంచి గాలిని పీల్చడం, మళ్ళా గాలిని వదలడం. అయితే దీనికి ఒక ప్రమాణం అంటే ఏంటి, ఒక మెజర్మెంట్ ఉంటుంది, ఆ మెజర్మెంట్ కూడా మీకు చెప్తాను, మీకు తెలియదు కదా అంటూ ఆవిడ చెప్పారట. ఏం చేశారు, ఇడనాడి, పింగళనాడి, సుషుమ్ననాడి అని మనకు 3 ఉంటాయి. అయితే ఇడ ద్వారా అంటే ఎడమ రంధ్రం ద్వారా మనం గాలిని లోపలికి 16 సెకండ్స్ పీల్చేలాగా 16 మాత్రల కాలం అంటారనమాట పీల్చాలి. అలాగే 64 మాత్రల కాలం లోపల ఊపిరితిత్తుల్లో బంధించి ఉంచితే అది సుషుమ్నానికి వెళ్తుందిట. అది సుషుమ్న మధ్యప్రదేశం అనమాట.
పింగళనాడి అంటే కుడిముక్కు రంధ్రం ద్వారా 32 మాత్రల కాలం మెల్లిగా బయటికి గాలిని వదలాలి. వీటినే పూరక కుంభక రేచకాలు అంటారన్నమాట. ఇది మొత్తం కలిపి ప్రాణాయామం. దీన్ని మళ్ళీ మళ్ళీ చేస్తూ అభ్యాసం అయిన కొద్దీ మాత్రల కాలాన్ని అంటే సెకండ్స్ని పెంచుకుంటూ వెళ్ళాలి మనం అని ఆవిడ చక్కగా చెప్పారట. చెప్పి ఓంకారాన్ని సాధారణంగా ఉచ్చరించడానికి పట్టే సమయం ఒక లిప్త, అంటే ఇప్పుడు మనం చేసిన ఒక సైకిల్ ఏదైతే ఉందో 16, 64 and 32 ఏదైతే ఉందో దాన్ని ఒక లిప్తం అంటారట. జపధ్యానాదులు కలిపి చేస్తే ప్రాణాయామాన్ని సగర్భం అంటారు, అవి లేకుండా విడిగా చేస్తే నిగర్భం అంటారన్నమాట. క్రమంగా అభ్యాస వాసన ప్రాణాయామాలు సంఖ్య సమయం పెరిగిన కొద్దీ శరీరంలో మార్పులు వస్తాయట. ముందుగా చెమటలు పోయడం మొదలవుతుంది, అన్నిటికంటే స్టార్టింగ్ స్టేజ్ అది. తర్వాత శరీరం వణుకుతుందిట, అది మధ్యమ దశట. శరీరం నేలను విడిచిపెట్టి పైకి లేస్తుంది, ఇది ఉత్తమ స్థాయి. స్వేచ్ఛగా మన ఇంద్రియాలను ప్రయత్నించి వెనక్కి మరల్చడమే ఇదంతా. మనకి ఇప్పటి వరకు ప్రాణాయామం గురించి చెప్పారు కదా ఆవిడ. తర్వాత మనం ఇంద్రియాలంటే అనుకున్నాం కదా, ఏమిటి మన కళ్ళు ముక్కు చెవి వీటన్నిటి ద్వారా మనం అన్నిటి చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం, అన్ని బుర్రలోకి వెళ్తూ ఉంటాయి, ఇవన్నీ అనుకున్నాం కదా. వాటన్నిటిని నిగ్రహించడం కోసం మనం ప్రత్యాహారం చెయ్యాలి, అంటే వెనక్కి తీసేసుకోవాలి. అలాంటి కోరికలు వాటన్నీ లేకుండా ఉండేట్టుగా వెనక్కి తీసుకోగలగాలి మనం. ప్రాణవాయుని అంగుష్ట గుల్ఫ జాను ఊరు మూలాధార లింగ నాభి హృదయ గ్రీవ కంట లంబిక నాసిక భ్రూమజ్జ మస్తక మర్థ ద్వాదశాంత ప్రదేశాల్లో యథావిధిగా ధారణ చేయడాన్ని అంటే నిలపడాన్ని ధారణ అంటారు. అంటే ఇవన్నీ కూడాను మన విశుద్ధి చక్రం దగ్గర నిలపాలి. ఈ పేర్లన్నిటికీ అర్థాలేంటో మనం తెలుసుకుందాం. అంగుష్టము అంటే వేలు, బొటన్ వేలు దగ్గర. తర్వాత గుల్ఫము, గుల్ఫము అంటే మన పాద పై భాగం అన్నమాట. మనం గజ్జలు పెట్టుకుంటాం కదా, ఆ పోర్షన్ వరకు, యాంకిల్ వరకు వచ్చే పై భాగాన్ని గుల్ఫము అంటాం. దాని తర్వాత జాను అంటే మోకాలు, ఊరు అంటే తొడల దగ్గర, మూలాధారము అంటే మనం కూర్చునే చోట, నాభి అంటే మన నావల్ పోర్షన్, ఆ తర్వాత హృదయం, హృదయం అంటే మనందరికీ తెలిసిందే చెస్ట్ దగ్గర అన్నమాట, గ్రీవ అంటే మెడ కంఠం, ఆ తర్వాత వచ్చేది కంఠం, లంబిక అంటే నాలుక, నాసిక అంటే ముక్కు, భ్రూమధ్యం అంటే, భ్రూమధ్యం అంటే నుదురు ఐబ్రోస్ మధ్యలో ఉండేది అని అర్థం. తర్వాత మస్తకం అంటే, మస్తకం అంటే నుదురు. తర్వాత మూర్ధ, మూర్ధ అంటే మన తల పైన అన్నమాట, అంటే సహస్రారం దగ్గర. ఇవన్నీ కూడాను ఈ ద్వాదశాంతాలు అంటే ఇవన్నీ 12 కూడాను మనకి విశుద్ధి చక్రం దగ్గర నిలిపి వీటన్నిటిని అక్కడ మనం ధారణ చేయాలి అని చెప్తున్నారన్నమాట. ఇది ఒక ప్రక్రియ యోగాలు. అంటే విశుద్ధి చక్రం అంటే మనకి ఎక్కడ ఉంటుంది, కంఠం దగ్గర ఉంటుంది అన్నమాట. దాని తర్వాత అలా ధ్యానంలో కూర్చుని జీవాత్మ పరమాత్మలకు సమత్వ భావాన్ని కలిగేలాగా ధ్యానం చేస్తే అప్పుడు మనకు అది జీవ సమాధి అవుతుంది. ఇది అష్టాంగ లక్షణం అని ఆవిడ చెప్పారట. తర్వాత దీని తర్వాత ఇంకా ఆవిడ ఏం చెప్తున్నారు, మంత్రయోగ ప్రబోధం అనేది కూడా ఉంటుంది అని చెప్తున్నారట. అంటే మంత్రం, తంత్రం, యంత్రం ఇలాంటిది కూడా వినుంటాం కదా మనం, ఇవన్నీ కూడాను యోగా చేయడానికి రకరకాల ప్రక్రియలు అన్నమాట. అయితే కొంతమంది ఏమో మనం ఇందాక చెప్పుకున్నట్టుగాను అష్టాంగాసనాలతోటి వాటితోటి ధ్యానాన్ని నిలిపి అలా చేస్తుంటారు. కొంతమంది అంటే శరీరానికి సంబంధించి దాన్ని మౌళ్ళు చేసుకుని దాని నుంచి పరమాత్మని పొందడానికి చేసే యోగం మామూలుగా ఇందాక మనం చెప్పుకున్న అష్టాంగ యోగం. అది కాకుండా మంత్రాలతో కూడా చేస్తారన్నమాట. అంటే ఋషులు వాళ్ళంతా కూడాను మంత్రంతో చేస్తూ ఉండేవాళ్ళని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, అది మంత్రయోగం. అలాగేకుండా తంత్రం అంటే ఇలాంటిది, మంత్రం లాంటిది ఇంకొకటి ఉంటుందన్నమాట, అది మనం చెయ్యం. చాలా సిద్ధ పురుషులు అనేటి వాళ్ళు చేస్తుంటారు, మనం అలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు అనమాట. మహా అంటే మనం మంత్రం వరకు చేయగలం, అంతకంటే మించి మనలాంటి సాధారణ మానవులు ఎవరు కూడాను చేయకూడదు. ఆ తర్వాత వచ్చేదేంటి, యంత్రయోగం. యంత్రం అంటే మనందరం వింటూ ఉంటాం కదా, అక్కడ శ్రీచక్రం వేశారని
లేకపోతే విష్ణు చక్రం నారాయణ చక్రం వేసి పూజ హోమం చేస్తున్నారని ఇలా గణపతి చక్రం అని ఇలా రకరకాల చెప్తూ ఉంటారు కదా, ఇవన్నీ యంత్రాలు. ఆ యంత్రాన్ని ప్రతిష్ట చేసి దాని మీద కూడా పెట్టి చేస్తూ ఉంటారు అనమాట. ఇది వన్ ఆఫ్ ద ఒక టైప్ ఆఫ్ పూజించే విధానం. ఇది కూడా ఒక యోగమే. అయితే అమ్మవారు వీటన్నిటి గురించి కూడా నీకు విశదీకరించి చెప్తాను నెక్స్ట్ చాప్టర్స్లో. వీటన్నిటిలో నువ్వు చూస్ చేసుకుంది కానీ నీకు ఏది వీలుగా ఉంటుంది ఏది మంచిది అన్నది నువ్వు ఆలోచించుకుని నువ్వు చేద్దు కానీ అని ఆవిడ చెప్తూ ఉన్నట్ట. అయితే ఆ తర్వాత ఆవిడ ఇంకా వాటి గురించి ఎంత వివరణగా చెప్పారు, ఈయనకి వాటిని కాకుండా బియాండ్ దట్ ఇంకా ఏదైనా ఉందా అనేది కూడా తెలుసుకోవడానికి ఉత్సాహం ఉందా లేదా, వీటితోనే సంతృప్తి చెంది ఆయన వీటిలోనే ఏదో ఒకటి చూస్ చేసేసుకుంటాడా, ఇవన్నీ కాకుండా మనలాంటి వాళ్ళ కోసం అని చెప్పి ఏదైనా కొత్త విషయాన్ని అమ్మవారితో చెప్పిస్తారా, ఇవన్నీ కూడాను మనం వచ్చే కథలో తెలుసుకుందాం. ఈ వర్డ్స్ ఏవైతే మనం యూజ్ చేసామో అవన్నిటినీ కూడాను మీరు వింటూ వింటూ ఉంటుంటే వాటికి అలవాటు పడిపోతారన్నమాట. లేకపోతే అన్నీ ఎప్పుడు కూడాను కొత్తగానే అనిపిస్తుంటాయి మనకి. కాబట్టి ముందు మనం ఈ శ్రీ శ్రవణం ఛానల్ ద్వారా కొన్ని పదాలని మాటిమాటికి మనం రిపీట్ చేస్తూ వస్తున్నాం, ఎందుకంటే అవి విని గ్రహించగలరు అని. ఒకప్పుడు మన భాష అలాగే ఉండేది, ఇప్పుడు మనం ఏం చేసేసాం అన్ని రకాల వాళ్లతోటి మిక్స్ అయిపోయి ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు కూడా మధ్యలో ఇంగ్లీష్ చెప్తుంటాను, అప్పుడప్పుడు హిందీ వచ్చేస్తూ ఉంటుంది. ఇలా ఎందుకు వస్తున్నాయంటే కేవలం మనం మన భాషని ఇంప్రవైజ్ చేసుకోవట్లేదు, రోజు రోజుకి ఏది ఈజీగా ఉంటే దాంట్లో వెళ్ళిపోదాం అనేసి ఉన్న భాషని పోగొట్టుకుంటున్నాం అన్నమాట. కాబట్టి కొంచెం మనందరం కూడా కృషి చేసి ఎంత వీలుంటే అంత శుద్ధ భాష మాట్లాడడానికి ట్రై చేద్దాం. అది వచ్చేసారా ట్రై చేద్దాం అని వచ్చేసింది నాకు కూడాను, ప్రయత్నం చేద్దామే. మళ్ళీ రేపటి కథలో కలుసుకుందాం, అంతవరకు సెలవు.